ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల కోలాహలం మొదలైంది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చవిచూడాల్సి వచ్చిన విపక్ష తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించాలి అనే దిశగా వ్యూహాలు రచిస్తూ ముందుకు వెళ్తుంది. ఆ వ్యూహాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయి ఏంటి అనేది పక్కన పెడితే కనుక ప్రధానంగా టీడీపీ పన్నుతున్న ఈ వ్యూహాలకు 50% మించి రిజర్వేషన్లు కుదరదు అన్న హైకోర్టు తీర్పు ఒక బ్రహ్మాండమైన అస్త్రంగా మలుచుకునేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతుంది. అయితే ఈ బ్రహ్మాండమైన అస్త్రాన్ని తిప్పుకొట్టి బీసీలకు ఒక గుడ్ న్యూస్ వినిపించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేంటి అంటే ఒక రకంగా ఒక కొత్త ట్రెండ్కు శ్రీకారం చుట్టారు అని చెప్పాలి. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా ఒక ఎదురు దెబ్బ తినడం ఈ 9 నెలలుగా తెలుగుదేశం పార్టీకి అలవాటు అయిపోతున్న తరుణంలో ఈ బీసీలకు సంబంధించి కూడా ఒక గట్టి దెబ్బ కొట్టారు అని చెప్పాలి. ఆ బ్రహ్మాండమైన అస్త్రం ఏంటి అని చూసుకుంటే కనుక స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు కోల్పోతున్న రిజర్వేషన్లు పార్టీ ద్వారా భర్తీ చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించారు. అంటే రిజర్వేషన్ల శాతం 50% పెంచకూడదని చెప్పి హైకోర్టు ఆదేశాలు ఉన్న నేపథ్యంలో బీసీలు 10% రిజర్వేషన్లు కోల్పోయారు. అంటే సుమారు 30 సంవత్సరాలుగా 34% రిజర్వేషన్ పొందుతున్న వారు ఇప్పుడు 24% పరిమితం కావాల్సి వచ్చింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బీసీలకు ఇచ్చే రిజర్వేషన్లను 34% నుంచి 24% తగ్గించింది. దీనిపై ఒక రకమైన రాజకీయ దుమారం రేగింది. ఇది తెలుగుదేశం పార్టీకి పూర్తిగా కలిసి వచ్చి ఒక అస్త్రంగా మారుతున్న టైంలో బీసీలకు అన్యాయం చేస్తున్నారంటూ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో టీడీపీ నేతలు ఒక పిటిషన్ కూడా ఫైల్ చేశారు. బీసీ కోల్పోతున్న 10% రిజర్వేషన్లు పార్టీ ద్వారా భర్తీ చేయాలి అని చెప్పి సీఎం జగన్ ఇప్పుడు పార్టీ నేతలకు ఆదేశించడంతో ఒక ఊహించని ఎదురుదెబ్బ తగిలింది తెలుగుదేశం పార్టీకి అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులకు బీ ఫామ్లో బీసీలకు అదనంగా 10% ఇవ్వాలని చెప్పి స్పష్టం చేశారు. ఈ విషయాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ గారు అలాగే మిగిలిన నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, దాడి వీరభద్రరావు, జోగి రమేష్లు వీళ్ళందరూ కలిసి చెప్పడం జరిగింది, అధికారికంగా వెల్లడించడం జరిగింది. ఇదే టైంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎవరైతే ఉన్నారో రమేష్ కుమార్ ఆయన స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను కూడా విడుదల చేశారు. మొత్తం 660 జడ్పీటీసీ, 9639 ఎంపీటీసీలకు ఇప్పుడు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తానికి బీసీలను ఒక అస్త్రంగా మలుచుకొని ఒక వ్యూహాత్మక ఎత్తుగడ వెయ్యాలి అనుకున్న తెలుగుదేశం పార్టీకి ఆ 10% రిజర్వేషన్లు పార్టీ తరపున ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక గట్టి దెబ్బే కొట్టారు టీడీపీకి అని చెప్పొచ్చు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.